ఇటీవల కాలంలో ముసునూరులో పాతనాటి సీతారాం తమ్ముడు వాళ్ళ తాతగారి పేరు మీద బెంచీలు వేయడం జరిగింది. మరి వాస్తవానికి ఏ పదవులు లేకపోకుండా చేయాలనే ఉద్దేశం మంచిది, అది అభినందనీయం. అదేవిధంగా గతంలో కూడా కరోనా టైంలో తన వంతుగా కొంతమందికి సహాయం చేయటం, తర్వాత ఆయన క్లాస్మేట్స్ లో ఎవరైనా ఇబ్బంది కలిగితే కొంతమందిని సమీకరించి వాళ్ళకి తలో కొంత వేసుకొని సహాయం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంత ఇచ్చారని కాకుండా అందరూ కలిసి మేమున్నామని ఇచ్చి సహాయం చేసే ఉద్దేశం చాలా మంచిది. అలాంటి మంచి పనులు చేస్తున్నటువంటి తమ్ముడు సీతారాముని అభినందిస్తున్నాను. మీరు ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, దాని యొక్క మీరు అభిప్రాయం ఏంటి, ఉద్దేశం ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ప్రజా టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. కిషోర్ అందరికీ నా అభినందనలు ఈ విషయంలో నా అభిప్రాయం తీసుకుంటున్నందుకు. ముందుగా నా పేరు పాకనాటి సీతారాం. నేను ఒక బహుళజాతి కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను హైదరాబాద్. మాది స్వగ్రామం ముసునూరు. దిగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం మాది. సో మా తాతగారు ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా వార్డు మెంబర్గా పలు దఫాలుగా పనిచేశారు. మా నాయనమ్మ వార్డు మెంబర్గా పనిచేశారు. సో రాజకీయాలు పక్కన పెడితే ఒక మనిషి ఒక స్టేజ్ నుంచి నలుగురికి సహాయపడే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఐ బిలీవ్, ఎందుకంటే నా లివింగ్ అనేది గివింగ్లో ఉంటుంది అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే ఎంతో కొంత నాకు వచ్చిన డబ్బులు 10% 5% 20% ఏదో ఒకటి ఎవరికో ఒకరికి ఎంతో కొంత సహాయపడితే తద్వారా ఎవరో ఒకరు లబ్ధి చేకూరి, తద్వారా నేను ఉండే గ్రామానికో, నేను పనిచేసే పార్టీకో, నేను సపోర్ట్ చేసే నాయకుడికో దాని ద్వారా ఉపయోగపడుతుందన్న ఆలోచన కలిగిన వ్యక్తిని నేను. కాబట్టి రాజకీయాల కంటే కూడా సమాజ సేవ, సామాజిక సేవ, గ్రామాభివృద్ధి ఇలాంటి కాన్సెప్ట్ల పైన, ఇట్లాంటి విషయాల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తిని నేను. సో కిషోరన్నకి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. నన్ను ఈ వీడియో ఇంటర్వ్యూ ద్వారా నా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, నేను నా ఉద్దేశం తెలుసుకోవడానికి నన్ను అప్రోచ్ అయినందుకు కిషోరన్నకి అభినందనలు. చెప్పండి అండి, మీకు ఎలా ఏంటి, మీరు ఉద్దేశం ఏంటి ఎట్లా? ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు రాజకీయంగా లేకపోతే మీరు సమాజానికి మంచి చేయాలని ఉద్దేశించున్నా? రాజకీయంగా డెఫినెట్ గా, రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబంగా రాజకీయాల్లో ఉండాలి, రాజకీయం చేయాలి. తద్వారా ఎందుకంటే ఇవాళ సామాజిక సేవ లేదంటే సమాజానికి న్యాయం, గ్రామాభివృద్ధి కేవలం ఒక రాజకీయాల్లో మన వంతు సాయం మనం చేసినప్పటికీ కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పదవు లేకపోతే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటేనో మనం ఇవాళ 10 మందికి చేసేది రేపు 100 మందికి చేయలేదు. సో సీతారాం అనే వ్యక్తిగతంగా ఇద్దరికో ముగ్గురికో హెల్ప్ చేయగలరు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ నొప్పించో, లేకపోతే నీలాంటి వాళ్ళని అడుగో, ముగ్గురికో నలుగురికో హాయి హెల్ప్ చేయగలరు. అలా సీతారాం అనే వ్యక్తికి ఒక రాజకీయ పార్టీ, నేను నమ్ముకున్న పార్టీ, మా తాతగారు పనిచేసిన పార్టీ, మా అన్నయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పార్టీ, ఓ పార్టీ సపోర్ట్ చేసి రేపొద్దున రాజకీయ ఎదుగుదల కనుక నాకు కనుక సహాయపడితే, అంటే నేను చేసిన పనికి గుర్తించి వాళ్ళు కనుక సహాయపడితే డెఫినెట్గా ఎలాంటి పదవులు వచ్చినా నేను ప్రజాభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.